రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలకు హాని కలగకుండా అదేవిధంగా కరోనా నివారణకు తమ వంతుగా 3 రోజుల పాటు విజయనగరం మార్కెట్ను స్వచ్ఛందంగా మూసివేస్తున్నామని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ రాజ్ కుమార్ని గాని కలిసి 3 రోజుల పాటు అన్ని దుకాణాలు బంద్ చేపడుతున్నామని తెలిపారు. మార్కెట్లో ఉన్న 800 షాపులు మూతబడతాయని అన్నారు. కావున ప్రజలు అందరూ కూడా సామాజిక దూరం పాటించి కరోనా నివారణలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఆరోగ్యం బాగుండాలి, కరోనా అరికట్టాలి. దాని నేపథ్యంలోనే సాంబ్రా కామర్స్ విజిట్ మేరకు కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు ఎస్పీ గారు ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు చేస్తాం. 3 రోజుల వరకు అంటే మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రకటించుకొని ఈరోజు స్వచ్ఛందంగా కూడా ఈ రోజు నుండి మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఇక్కడ మార్కెట్ ఒక ఒక్క ఆరోగ్య గురించైనా దేని గురించైనా సరే ఈరోజు ఇక్కడ బంద్ ప్రకటించి మేమైతే స్థానికులమండి. ఇక్కడ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహకరించి ఈరోజు వీళ్ళందరూ సహకరించారు. ఈరోజు నుండి 3 రోజులు కూడా ఉండాలని, అలా ఆరోగ్యాలు బాగుపడాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేశారండి ఇబ్బంది.